సంక్రాంతికి వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ నెలలో 15 థియేటర్లు ఓపెన్ చేసే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, కానీ ఏం లేదండి, సక్సెస్ రాలేదు. సో సంక్రాంతి నుంచి మళ్ళీ థియేటర్లకు పూర్వ వైభవం వస్తుంది అంటారు. అంటే కరోనా అనేటువంటిది పూర్తి స్థాయిలో ఎరాడికేట్ అయితేనే ఏదైనా అప్పటికైనా 50% ఆక్యుపేషన్ అనే అంటున్నారు. 50% ఆక్యుపేషన్తో ఎంత కోటాను కోట్లు పెట్టి తీసే సినిమాలు ఎలా వర్కౌట్ అవుతాయి? 50% ఆక్యుపెన్సీ దాంట్లో కూడా, ఆ 50%లో కూడాను ఆ 50% కూడా ఎగబడిపోయి కిల్ అయిపో ఫుల్ అయిపోతాయి, ఇమీడియట్గా ఇన్స్టెంట్గా బుక్ అయిపోతాయి అనేటువంటిది లేదు. కాబట్టి కొంత వకీల్ సాబ్ని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది ఏదైనా ఏ పెద్ద సినిమా అయినా సరే, ఏ చిన్న సినిమా అయినా సరే, సినిమా థియేటర్కి వెళ్ళినటువంటిది కష్టకాలాన్ని ఫేస్ చేయక తప్పదు. మీ సినిమా విషయం అయితే రాంగ్ గోపాల్ వర్మ అని పెట్టారు, రాంగ్ అలా టైటిల్ ఎలా, అదే ఎందుకు పెట్టాలనిపించింది, ఆ టైటిల్ ఎలా వచ్చింది, థాట్ ఎలా వచ్చింది? రాంగ్ పనులు జరుగుతున్నాయి కాబట్టి రాంగ్ గోపాల్ అని పెట్టాల్సి వచ్చింది. అయితే అందరూ అనుకుంటారు ఇప్పుడు ఈ సినిమా తీయటం కోసం ఆ టైటిల్ ఏదో జనరేట్ చేశాను, కానీ ఈ ఈ టైటిల్కి 15 సంవత్సరాలు చరిత్ర ఉంది. 15 ఇయర్స్ 2006 అని ఒక సినిమా వచ్చింది. మనకు శివ అనేటువంటిది ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక గీత లాంటిది, దేనికి సినిమా ప్రియులకి, ఒక ఒక స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఎనీ ఆస్పెక్ట్లో సినిమా వాళ్ళకి అలాంటి సినిమా శివ. ఆ సినిమా తీసినటువంటి దర్శకుడే తన పిల్లల్ని తానే కిల్ చేసుకొని తన ప్రోడక్ట్ని తానే సర్వనాశనం చేసుకోవటం అంటే ఎలాగా అంటే, ఆ సినిమా శివ 2006 అనే సినిమా చూడొచ్చు మనం. అది ఒక అద్భుతానికి ఎక్స్ట్రీమ్ అయింది, ఇది ఒక దరిద్రానికి ఎక్స్ట్రీమ్. ఆ సినిమా చూసి నేను రివ్యూ రాసినప్పుడు ఆ రివ్యూలో పెట్టిన హెడ్డింగ్ ఇది, శివ 2006 రామ్ గోపాల్ వర్మ మస్తిష్క నుండి జారిపడ్డ మరో వికార వికృత శిశువు శివ 2006 అని హెడ్డింగ్ పెట్టి రివ్యూ రాసి ఆ రోజున. ఆ రివ్యూలో చివరి సెంటెన్స్లో ఇలా పిలిపించాను నేను, ఎలాగంటే ఎంతో కష్టపడి ఏమాత్రం కష్టపడకుండా సంపాదించుకున్నటువంటి పేరుని ఎంతో కష్టపడి నాశనం చేసుకుంటున్న భస్మాసురుడు ఈ రాంగ్ గోపాల్ వర్మ అని చెప్పటానికి ఈ పెన్ను ఏమాత్రం వెనుకట్టలేదు, కానీ చాలా చాలా బాధపడుతుంది అని చెప్పి రివ్యూ ఎండ్ చేశాను. ఆ రోజున పుట్టినటువంటిది రాంగ్ గోపాల్ అన్నటువంటి వాడు, ఆ కాయని కాబట్టి ఇప్పుడు కొత్తగా అవ్వట్లేదు, దాన్ని ఇప్పుడు వాడాను. దీన్ని కరెక్ట్గా ఇప్పుడు చేస్తున్న పనులకు ఫుల్ యాప్ ఈ సినిమా మీరు చేస్తున్నారని తెలిసినప్పుడు ఆయనతో మీకు మంచి పరిచయం ఉంది, మంచి అనుబంధం ఉంది ఆయనతో, ఆయన ఏమైనా రియాక్షన్ వచ్చింది మీకు ఫోన్ చేయడం కానీ ఎందుకు తీస్తున్నాం అని కానీ, ఆయన నుంచి ఏమైనా రియాక్షన్ ఏమైనా వచ్చింది? ఆయన స్థాయికి, ఆయన ఉన్న బిజీకి, ఆయన ఉన్నటువంటి దీనికి మనకు ఫోన్ చేసి మాట్లాడేంత ఇది ఉంటుందా? మీతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ ఆయన చేయొచ్చు. చేయలేదు, చేయలేదు. అంటే అసలు అంటే ఆయనకు మీకు ఏమైనా గొడవ ఏమైనా జరిగిందా? నాతో గొడవ పడే స్థాయి ఆయన ఎప్పుడు రాడు. ఆయన ఆయనతో గొడవ పడే స్థాయికి నేనేదో ఎదుగుతానని నేను అనుకోవట్లేదు. ఇది ఇట్ ఈస్ ఏ స్టోరీ ఆఫ్ లవ్ అండ్ హేట్రెడ్, ఇట్ ఈస్ ఎ కాంటెక్స్ట్ ఆఫ్ లవ్ అండ్ హేట్రెడ్. ఆయన మీద అపారమైన అభిమానం గౌరవం ఉంది, అట్ ద సేమ్ టైం ఆయన చేస్తున్న పిచ్చి పనుల మీద విపరీతమైన బాధ ఉంది. ఆ బాధతోనే తీశాను. ఆయన మీద అభిమానం ఉంది కదా అని చెప్పేసి అడ్డమైన ఎన్ని చేస్తుంటే అభిమానం పేరు మీద ఇప్పుడు మన తమ్ముడు, మన కొడుకు, మన అన్నయ్యో ఎవరో ఇళ్లలో వాళ్ళతో ఇది చేస్తుంటే గొప్ప గొప్ప కార్యాలు సాధిస్తే వాట వేసుకొని అభినందించి చాలా ఇది అవుతాం, అని పిచ్చి పనులు చేస్తుంటే లాగిపెట్టి కొడతాం. ఇది అంతే, ఈయన పిచ్చి పనులు చేస్తున్నాడు ఈ మధ్య. ఆ పిచ్చి పనులకు సమాధానమే ఈ సినిమా. నువ్వెవడో నీకేం అంత అంత ఇది ఉంది ఆయన మీద సినిమా తీసేంత స్థాయి, ఎవరికి ఏ స్థాయి ఉంది అనేటువంటిది, నాకుండే స్థాయి నాకుంది, నాకుండే అనుభవం నాకుంది. ఆయన పబ్లిక్లో సెలబ్రిటీ, నేను ఇండస్ట్రీలో సెలబ్రిటీని, యాజ్ ఏ జర్నలిస్ట్గా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. నువ్వెవడో నీకేంటి రా, నువ్వెవడు రా కొట్టం అని చెప్పేసి ఆ కామెంట్లు పెడుతున్నారు కాబట్టి ఆ కామెంట్లకు సమాధానంగా చెప్తున్నా. నాకుండే స్థాయి నాకుంది, నాకుండే నాలెడ్జ్ నాకుంది, నాకుండే అనుభవం నాకు. శతాధిక చిత్రదర్శకుడు దాసరి నారాయణరావు గారితో 32 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి ప్రభు అంటే దాసరి నారాయణరావు గారు, దాసరి నారాయణరావు గారు అంటే ప్రభు అనేటువంటి ఫేస్ సూపర్ ఇంపోజ్ అయ్యే స్థాయి రిలేషన్ నాది గురువు గారితో, దాసరి నారాయణరావు గారితోనే కాదు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరితోటి అలాంటి కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసినటువంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్ నేను. ప్రముఖ నేను ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే చెప్పుకోకూడదు, నాకు నేను డబ్బా కొడుకోకూడదు, కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఏదో కామెంట్లు పెడుతున్నారు. నువ్వెవడరా, వరే పనేం లేదు రా, నీకు ఇక్కడ చెత్త కామెంట్లు పెడుతున్నారు.
ఆ చెత్త కామెంట్కి సమాధానంగా ఆ మాట వాడుతున్నాను. నువ్వు పబ్లిక్లో సెలబ్రిటీ అయితే నేను ఇండస్ట్రీలో సెలబ్రిటీ. ఎస్ ఐ డూ హ్యావ్ ఎ వెరీ రైట్ అండ్ ఐ డూ హ్యావ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ క్వశ్చన్ ఎనీథింగ్ రాంగ్ దట్ గోస్. పోలే నా మీద ఆయన సినిమా తీస్తారు తీయండి, ఆ స్థాయి నాకు లేదు, అంతటి సెలబ్రిటీని నేను కాదు, అలా ప్రశ్నించేటువంటి పనులు నేను ఏ రోజు చెయ్యలేదు. ఇండస్ట్రీలో ప్రభు అంటే ఒక అభినందనని అందుకున్నాను తప్ప ఏ రోజు ఎవరితోటి ఒక నెగిటివ్ ఇది నేను ఇప్పుడు తెచ్చుకోలేదు. సో దట్ ఇప్పుడు ఆయన దాసరి గారు ప్రస్తావన తీసుకొచ్చారు, ఆయనతో ఉన్న అనుబంధం ఏంటో అందరికీ తెలుసు, మా మీడియా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు దాసరి గారి బయోపిక్ వార్తల్లో వస్తుంది, రాబోతుందని, మార్తి డైరెక్ట్ చేయబోతున్నాడని ఇలా వార్తలు వస్తున్నాయి. మీరు ఒక ఆయనతో ఉన్న ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా బయోపిక్ వస్తే ఆయనలో ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆయన బయోపిక్ అనేటువంటిది రియల్లీ అది ఇండస్ట్రీ బయోపిక్ అవుతుంది. దాసరి నారాయణరావు గారి బయోపిక్ అంటే ఇండస్ట్రీ బయోపిక్. మారుతి లాంటి డైరెక్టర్ హ్యాండిల్ చేస్తానంటే రియల్లీ టు బి అప్రిషియేటెడ్ చేస్తున్నారు. నిజంగా మెటీరియల్ ఎదుగుతుంది మీరు అంటున్నా, అదే న్యూస్ వచ్చింది విన్నాను, చేస్తే రియల్లీ ఒక అద్భుతం అవుతుంది, ఒక గొప్ప ఇండస్ట్రీ బయోపిక్ తీసినట్టు అవుతుంది, గొప్ప ప్రయత్నం. మారుతి డైరెక్టర్ మారుతి గారి లైఫ్లో కానీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ దిస్ విల్ బి మెమరబుల్ మూమెంట్ చేయగలుగుతున్నాడు. మారుతి ఇస్ ఎ బొనిఫైడ్ డైరెక్టర్, మంచి ఎనర్జెటిక్ డైరెక్టర్. ఇంకా కావాలంటే తీసుకుంటాడు, అందరి అనుభవాన్ని క్రోడీకరించుకొని అందరితో కన్సల్ట్ చేసేసి. అంటే బయోగ్రఫీ తీయటం అనేటువంటిది మామూలు సినిమా కథ రాసుకున్నట్టు కాదు కదా, అందరినీ కన్సల్ట్ చేసి తీసుకోవాలి, చేస్తారు అందరితో చేసి చేయొచ్చు. ఆయన క్యారెక్టర్ ఎవరు మహానటిలో ఇందులోనో చంద్ర సిద్ధార్థ్ గారు క్యారెక్టర్ చేసినట్టు ఇందులో ఏదో సినిమాలు చూసాం మనం, దాసరి గారు క్యారెక్టర్ ఆయన అది ఊరక ఎన్టీఆర్ సినిమాలు అనుకుంటా. ఎవరు చేస్తే బాగుంటుంది ఆర్టిస్ట్ ఇప్పట్లో చెప్పలేము కదా, దానికి చాలా వడపోత కావాలి. ఆ క్యారెక్టర్ చేయడానికి ఒక పర్సనాలిటీ దృష్ట్యా కానీ అన్ని విధాలుగా ఒక మంచి కాస్టింగ్ అండ్ సెలెక్షన్ అనేటువంటి దాని విషయంలో చాలా ఇది చేయాలి, వర్కౌట్ చేయాలి, అది మనం ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు దాసరి గారు లేని లోటు అలాగే ఉంది, మనం చూసిన ఈ మధ్య మాలో గొడవలు కానీ చాలా గొడవలు, ఆయన ఉంటే ఇలా జరగకపోవడం చాలా మంది అందరూ ఉన్న మాట, అప్పుడు ఒక్కరి మాట అప్పుడు ఆయన లోటు ఖచ్చితంగా కనిపించింది, ఆయన ఏంటన్నదే కూడా బట్ తెలిసింది. అయితే ఇప్పుడు ఆయన స్నానాన్ని చిరంజీవి గారు భర్తీ చేస్తున్నారు, ఆయనంత లీడ్ తీసుకొని సిసిసి గాని చేయడం కానీ అన్ని చేస్తున్నారు అంటున్నారు. మీరు ఏమంటారు, ఆయన భర్తీ చేస్తారంటారా, ఆయన ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉన్నారా అని కామెంట్? చిరంజీవి గారు చేయాలని చెప్పి చలనచిత్ర ప్రముఖులు చాలామంది కోరుకున్నారు, ఓపెన్గా అడిగారు. ఒక మురళీమోహన్ గారు కానీ, సి కళ్యాణ్ గారు కానీ, ఇంకా ఎంతోమంది ప్రముఖ నిర్మాతలు అందరూ కూడా చిరంజీవి గారు ఆ సారథ్యాన్ని తీసుకోవాలి అని అడిగారు. కానీ చిరంజీవి గారికి ఉన్నటువంటి ఆయన నాయకత్వం పట్ల కానీ ఆయన కెపాసిటీస్ పట్ల కానీ ఎలాంటిది లేదు. కానీ దాసరి నారాయణరావు గారు ఎంబ్రాస్ చేసుకున్నంతగా ఇండస్ట్రీని ఎంబ్రాస్ చేసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. కష్టం వచ్చిందంటే అందరూ సినిమాలో ఉన్న వాళ్ళందరికీ గుర్తొచ్చి ఇల్లు దాసరి గారి, దాసరి గారి ఇల్లు. ప్రతి ఒక్కరు అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి నాకే ఫోన్లు వచ్చాయి, నేనే రిప్రజెంట్ చేసి గురుగారు ఇట్లా జరిగింది ఇలా జరిగింది అర్ధరాత్రి పూట అయినా ఫోన్లు చేసేసి ఎన్నెన్నో సమస్యలను పరిష్కారానికి మాట్లాడడం చూపించాం. కానీ చిరంజీవి గారి ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆయనకున్నటువంటి రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా చేయలేకపోవచ్చు, కానీ చేయగలిగిన వ్యక్తి అంటే చిరంజీవి గారు. ఎందుకంటే ఆ హార్ట్ కావాలి, చేసేటువంటి స్పందన కావాలి, అప్రోచబిలిటీ కావాలి, ముందు యాక్సెస్ కావాలి. అది చిరంజీవి గారు అనేటువంటిది అందరూ యాక్సెప్ట్ చేసి ఆయన్ని వెల్కమ్ చేస్తున్నారు, చూడాలి ఆయన హ్యాండిల్ చేయగలుగుతారు. సరే, అప్పటికీ ఇప్పటికీ సినిమా నిర్మాణంలో కానీ సినిమా మేకింగ్ హీరోలు కానీ నిర్మాణం వచ్చిన చేంజెస్ ఏంటి, మీరు ఎప్పుడు మీరు చూశారు చేంజెస్ ఏంటి నిర్మాణంలో? అప్పుడు స్టార్ హీరోలు కానీ స్టార్ డైరెక్టర్లు కానీ హీరోలు అయితే 4-5 సినిమాలు చేశారు సంవత్సరానికి, చిరంజీవి గారు, నారాయణ గారు, బాలకృష్ణ, అలాగే డైరెక్టర్స్ కూడా ఎన్ని సినిమాలు చేశారో దాసరి గారు కానీ రాఘవేంద్ర గారు తెలుసు. కానీ ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ సంవత్సరానికి ఒక సినిమా చేయడం గగనం అయిపోతుంది. ఎంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఇంకా ఎక్కువ ఫాస్ట్గా వర్క్ చేయాలి, ఎక్కువ సినిమాలు రావాలి, ఎక్కువ మందికి పని దొరుకుతుంది. కానీ ఎందుకు టెక్నాలజీ పెరిగినా ఒక సినిమా ఎందుకు చేస్తున్నారు స్టార్ డైరెక్టర్స్? అదే మరి, ఇప్పుడు దాసరి నారాయణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, కేఎస్ఆర్ దాస్ గారు కానీ, ఇంకొక శతాధిక దర్శకులు కోడి రామకృష్ణ గారు కానీ, 4 శత సంఖ్య చిత్రాలు మన దగ్గర ఉన్నాయంటే ఎంత గర్వకారణమైనటువంటి విషయం. అలాగే ఒక మహిళా దర్శకురాలు విజయరమణ గారు 43 సినిమాలు చేయటం అనేటువంటి, సంఖ్యాపరంగా రామానాయుడు గారు నిర్మాతగా శతాధిక చిత్రాలు చేయటం అనేటువంటిది, అలాగే ఇంకా శతక దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక రేలంగి నరసింహారావు గారు కానీ, ఒక పిసి రెడ్డి గారు కానీ, కోదండరామరెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో అది సాధ్యపడలేదు అంటే దానికి ఇక మనం ఏం చెప్పలేము. ముఖ్యంగా
అదే ఈ క్రియేటివిటీ అనేటువంటిది కొన్ని వేల సినిమాల ద్వారా వచ్చినటువంటి సినిమాలు చూశారు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ జనరంజకమైనటువంటి ఒక క్రియేటివిటీని జనరేట్ చేయాలి అంటే దర్శకులకు నిజంగా కత్తి మీద సామే అవుతుంది. కథలో అనేటువంటి సృష్టించడం ఎక్కడ ఎలాంటి కథ తీసినా సరే ఎక్కడో చూసినట్టు ఎక్కడో చేసినట్టు ఎక్కడో జరిగినట్టు అనేటువంటిది కొడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్థితిలో ఒక కథని క్రియేట్ చేసుకోవటం అనేటువంటిది ఎంతమంది రైటర్స్ని పెట్టుకొని ఎంతమంది అంతర్మదనం చేసినా సరే సాగర కథాసాగర మదనం చేసినా సరే ఇదనేటువంటిది జనరేట్ అవ్వట్లేదు. కాబట్టి గ్యారంటీగా టైం పడుతుంది. కథలు అనేటువంటిది మెయిన్ రీజన్, కథ దొరకకపోవటం మెయిన్ రీజన్, కథ సమకూరకపోవటం మెయిన్ రీజన్, రెండవది నిర్లక్ష్యం, నెగ్లజెన్స్, ఇండిసిప్లైన్ రెండవ కారణం. ఈ రెండిట్లో కొన్ని సందర్భాల్లో ఇది డామినేట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో కథ దొరకకపోవటం అవుతుంది. ఆ రోజుల్లో సెట్కి ఇప్పుడు మళ్ళీ మాట్లాడేమంటే ఆ రోజుల్లో అని మాట్లాడేమంటే ఇదో పాత చింతకాయ పచ్చల్లాగా చూస్తారు. కానీ డిసిప్లైన్ అనేటువంటి దానికి ఆ రోజు ఈ రోజు అనేది తేడా ఉండదు కదా. 12 గంటల దాకా షార్ట్ తీయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు. ఎట్లా తీస్తారు? మనం చూసాం ఆ రోజుల్లోనే చిరంజీవి గారు ఆ రోజున ఏ టైంకి వచ్చారో ఈ రోజున అదే టైంకి వస్తున్నారు. కానీ ఈ రోజున యంగ్ హీరోలు అంటే వాళ్ళు కానీ చాలామంది చాలామంది ప్రముఖ హీరోలు పేర్లు చెప్పుకుంటే ఎందుకు కడుపుంచుకుంటే కాలం మీద పడుద్దులాగా ఉంటుంది, వద్దు. కానీ కాల్ షీట్ బర్నింగ్ అనేటువంటి దాన్ని కానీ నిర్మాత డబ్బు తాలూకు నిర్మాత పెడుతున్న ఖర్చు తాలూకు బాధ్యతాయుతమైన అవుట్లుక్ అనేటువంటిది చాలామందిలో లేదు. ఒక సినిమా హిట్ అయిందంటే ఎవడో భూమి మీద నిలబట్టలేదు, ఒక డైరెక్టర్ కానీ ఒక హీరో కానీ నిలబట్ల. ఎంతమంది కళ్ళ ముందు కృష్ణానగర్ టు కృష్ణానగర్ వయా ఫిలిం నగర్ అది పరిస్థితి. ఒక 2-3 ఏళ్ళు ఒక మంచి సినిమాలు తీశారు, ఒక ఇదిలోకి వస్తున్నారు అనుకున్న టైంలో కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. అలాంటి కారణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు రావట్లేదు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎందుకు రావట్లేదు అంటే కృష్ణ గారి కంటే పెద్ద హీరోలు ఎవరు లేరుగా. కృష్ణ గారు అనేటువంటిది యాజ్ ఫార్ ద వర్క్ జనరేషన్ ఈజ్ కన్సర్న్డ్, ఇండస్ట్రీకి ఒక అవుట్పుట్ ఇవ్వాలి, ఒక ప్రొడక్టివిటీ ఇవ్వాలన్న కోటంలో కృష్ణ గారిని మించిన హీరో ఎవరున్నారు? ఎన్ని సినిమాలు డే అండ్ నైట్ రోజుకు 3-4 షిఫ్ట్లు చేసినటువంటి హీరో. కానీ అలాంటి ఆఫరింగ్ అనేటువంటిది ఈ రోజున హీరోల్లోనూ లేదు, డైరెక్టర్స్లోనూ లేదు. ఏదో కొద్దిమంది డైరెక్టర్స్ మాత్రం కాల్ షీట్ బర్నింగ్కి నిర్మాత తాలూకు డబ్బుల పెట్టుబడికి ఒక గౌరవం ఇచ్చే నిర్మాతనే సెట్లోకి రానివ్వని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. నిర్మాతకు సెట్లో ఏంటి పని? క్యాషియర్ అని నిర్మాత సెట్లోకి వస్తే సెట్లో నుంచి వెళ్ళిపోయిన డైరెక్టర్లు ఉన్నారు మనకి. ఈ కథలన్నీ కూడా నేను వాటిని కూడా సినిమా తీసే రోజు త్వరలో ఉంది సినిమా తీస్తున్నాను. అలాంటి సినిమాలు ఎవరెవరి అహంకారాలు ఎవరెవరి దుర్మార్గాలు ఏ విధంగా చిత్ర పరిశ్రమ నాశనానికి కారణం అవుతున్నాయి అనే యాంగిల్లో కూడా నేను ఒక సినిమా తీయబోతున్నాను. మళ్ళీ సినిమా జీవితాలు నాశనం అయిపోయి ఇంకొకసారి సినిమా ఇండస్ట్రీ వైపు చూడకూడదు అనేటువంటి నిర్మాతని ఎవడైతే కించపరిచినట్టుగా చూస్తారో, నిర్మాతకు సెట్లో ఏం పని అయితే ఎవడనైతే అనుకుంటాడో వాళ్ళు టెంపరీగా సక్సెస్ అయితే కావచ్చు, కానీ దే విల్ నాట్ హ్యావ్ ఏ పర్మనెంట్ ఇస్తే. ఎవరు హీరోలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు, అలాగే నిర్మాతలు కూడాను కథ మీద ఒక సాధికారికతో మేకింగ్ మీద ఒక సాధికారిత రావాలి తప్ప ఒక హీరో ఒక డైరెక్టర్ కాంబినేషన్ దొరికింది కాబట్టి ఆ కాంబినేషన్ వెనకాల పడి షిట్ బేరర్స్ లాగా ఉండకూడదు నిర్మాతలు కూడా. అలాంటి దౌర్భాగ్య నిర్మాతలు ఉన్నారు కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి వాటన్నిటిని నిరసించి ప్రశ్నించి ఒక కనీసం ఒక ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశాలు పరిస్థితులు ఉండాలి. చిరంజీవి గారు కొన్ని దశాబ్దాల పాటు ఆయన నెంబర్ వన్గా ఉన్నారు, మరి ఇప్పుడు నెంబర్ వన్ అంటే మీరు చెప్తారు? నేను చెప్పలేదు, మహేష్ బాబు గారు చెప్పారు. మహేష్ బాబు గారి స్టేట్మెంటే నా స్టేట్మెంట్. మహేష్ బాబు గారి స్టేట్మెంట్కు నా మద్దతు 1-10 లేకపోతే లాస్ట్ స్టార్ ఆఫ్ ద ఇండస్ట్రీ చిరంజీవి గారు అనేటువంటిది మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ చెప్పారు, అదే సమాధానం. అయితే ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా రెబల్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక బాహుబలితో వచ్చి ఒక నాట్ ఓన్లీ తెలుగు ఇండియా వరల్డ్ వైడ్ ఒక క్రేజ్ సంపాదించుకున్నారు, ఒక ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇంకా. సో ఆయన ఇప్పుడు ఆయన నెంబర్ వన్ అంటే మీరు ఏమంటారు? యూత్లో ఆయన నెంబర్ వన్ కావచ్చు, ఎందుకంటే ప్రభాస్కు వచ్చినటువంటి దాన్ని మనందరం కూడా విస్మయానంద భరితంగా చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఒక స్టార్ ఇది అనేటువంటిది, అది అసలు ఆ ప్లేస్మెంట్ని మనం రెగ్యులర్ వీటితో పోల్చి మాట్లాడలేము. ప్రభాస్ గారికి వచ్చినటువంటి దీన్ని డార్లింగ్ ప్రభాస్,
ఇప్పటికే అంత స్థాయికి వెళ్ళినా కూడా తను మాట్లాడే విధానం కానీ తను ఎంబ్రాస్ చేసుకునేటువంటి వ్యక్తుల్ని దగ్గర తీసుకునేటువంటి విధానం అద్భుతంగా ఉంటుంది. అది ఒక డిఫరెంట్ ప్లేస్మెంట్. ఇప్పుడు ఈ నెంబర్ వన్ ప్లేస్మెంట్స్ నెంబర్ వన్ గేమ్లు అనేటువంటి ఇప్పుడు లేవు. నెంబర్ వన్ గేమ్లు అనేటువంటి ఎంత త్యాగం చేస్తే ఎంత సాక్రిఫైస్ చేస్తే ప్రభాస్ కథ వచ్చింది. అది ప్రభాస్ గారికి మామూలు ఇదిలో రాలేదు. అది ఆ 5 సంవత్సరాల పాటు ఒక మంచి రైజింగ్ టైంలో ఉన్న టైంలో 5 సంవత్సరాల పాటు సాక్రిఫైస్ చేయడం ఒక సినిమా గురించి అంటే మామూలు విషయం. దట్ ఈజ్ నాట్ టు బి కంపేర్డ్. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు చిరంజీవి గారు అనేది ఎందుకు చెప్పాల్సిందంటే చిరంజీవి గారు గొప్ప నటులు అవటం వల్ల, చిరంజీవి గారు గొప్ప డ్యాన్సర్ అవటం, గొప్ప పర్ఫార్మర్ అవటం వల్ల కాదు. అది మాత్రమే కాదు, వాటి వల్ల మాత్రమే కాదు, బికాజ్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్, బికాజ్ ఆఫ్ హిజ్ కాన్సన్ట్రేషన్, బికాజ్ ఆఫ్ హిజ్ బిహేవియర్, వీటన్నిటికి కూడా కలుపుకుంటేనే ఒక వ్యక్తిత్వం అనేటువంటిది, ఒక కెరీర్ అనేటువంటి నిర్మాణం జరుగుతుంది. అలాంటి ఒక సమగ్రమైనటువంటి నిర్మాణం చిరంజీవి గారి కెరీర్. ఆ గౌరవ స్థానం అనేటువంటిది వచ్చింది. అది దాన్ని రెగ్యులర్ నెంబర్ వన్ పొజిషన్స్తో పోల్చగలిగినటువంటి స్థానం కాదు చిరంజీవి గారికి, స్థాయి కాదు. అలాగే మిగతా మన స్టార్స్ అందరూ కూడాను ఒక రెస్పెక్టెడ్ ఇదిలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత వచ్చినటువంటి మెయిన్ మన 4 ప్రముఖ స్థాయిలను చెప్పుకుంటాం కదా, ఒక జనరేషన్ గారు రిప్రజెంటేటివ్స్గా చెప్పుకుంటాం, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడాను ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక స్థాన విశిష్టతను నిలుపుకున్నటువంటి వ్యక్తులు. అది కాబట్టి ఈ రోజువారీ మార్పులు, రోజువారీ స్టార్డమ్లు, నెంబర్ వన్ పొజిషన్ అనేటువంటి గేమ్ అయిపోయింది. ఆ గేమ్ అయిపోయింది. ఆ గేమ్ తర్వాత మాట్లాడుకుంటే వ్యక్తుల స్థానాలను గురించి, వాళ్ళ బిహేవియర్ని గురించి, వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ ప్రవర్తన గురించి, వాళ్ళు హౌ మచ్ దే ఆర్ అప్లయింగ్ దెమ్సెల్స్ టు దస్ ఇండస్ట్రీ అనేటువంటిది విషయం వరకే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు శివా సినిమా తీసుకుంటే అది ఒక పాన్ ఇండియా మూవీ. ఆ స్థాయిలో అప్పట్లో అదొక పాన్ ఇండియా మూవీ అని చెప్పొచ్చు. ఒక తమిళ్లో వచ్చింది, తర్వాత హిందీలోకి వెళ్ళింది. అప్పటి నుంచి తర్వాత చిరంజీవి గారు కూడా హిందీలో సినిమా తీయాలి, బాగ్గర్ గజం సినిమా ప్రతిబంధ తీయాలనుకోవడం అప్పట్లో ఒక క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా బాహుబలితో ఒక పాన్ ఇండియా మూవీ, ఒక ట్రెండ్ క్రియేట్ అయ్యింది. ఎవరు ఏ సినిమా చేస్తే పాన్ ఇండియా. ఇప్పుడు పూరి ఫైటర్ పాన్ ఇండియా, ఆర్ఆర్ఆర్ కానీ, ఇప్పుడందరూ కూడా పాన్ ఇండియా మూవీ చేయాలని ఆలోచన, ఒక ట్రెండ్ నడుస్తుంది. సో అప్పుడు శివ అన్న ట్రెండ్ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెలుగుకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఇది పాన్ ఇండియా ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, మళ్ళీ లేకపోతే మళ్ళీ కొన్నాళ్ళు ఊపు ఉండే తర్వాత మళ్ళీ మన తెలుగు రెగ్యులర్గా తెలుసు? ప్రతి సినిమా మనం పాన్ ఇండియా లెవెల్లో ఊహించుకొని చేసుకోవటం అనేటువంటి ఆ రేంజ్లో ప్రజెంట్ చేయాలనుకోవడానికి ఇదిలో రావటం అనేటువంటిది గొప్ప విషయం. ఇప్పుడు బాహుబలి కానీ, తర్వాత వచ్చిన కేజీఎఫ్ కానీ, సాహో కానీ, ఇవన్నీ కూడా పాన్ ఇండియాలో వచ్చినాయి. అసలు పాన్ ఇండియా అనేటువంటిది మనం ఈ రోజున పాన్ ఇండియా కొత్తగా పుట్టింది కానీ అది ఏ రోజునో పుట్టింది. ఎందుకంటే తెలుగు సినిమా నేషనల్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఏఎస్ఆర్ దాస్ గారు లాంటి డైరెక్టరు, సూపర్ స్టార్ కృష్ణ గారు లాంటి హీరో చేసినటువంటి మోసగాడు ప్రపంచవ్యాప్తంగా సృష్టించినటువంటి ఎన్ని లాంగ్వేజెస్లోకి వెళ్ళింది, ప్రపంచవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ రోజుల్లోనే 1970s. కాబట్టి ఈ రోజున ఇప్పుడు ఈ పాన్ ఇండియా అనేటువంటి ఓడు వస్తుంది, ఓకే మంచిది. విస్తృతమైతే తెలుగు సినిమా పరిధులు దాటి విస్తృతమైతే సంతోషించి ఆనందించి సంబరాలు చేసుకోవాల్సిన వాళ్ళం మనమే. కానీ ఎంతవరకు అంటే అది ఒక పెద్ద స్టేక్ లాగా కాకూడదు. పాన్ ఇండియా సినిమా చేసామనేటువంటిది గర్వంగా కాదు, సగర్వంగా చెప్పుకోవాలి. ఆ సగర్వంగా చెప్పుకునే స్థాయి ఎప్పుడు వస్తుంటే ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చినప్పుడు వస్తుంది. ఆ స్థాయికి వెళ్ళిపోయి శతకలు పెడితే చాలా ఇబ్బంది. ఆ స్థాయి నిలబెట్టుకునే సినిమా కావాలి. బాహుబలి ఏ స్టాండర్డ్ని అయితే సెట్ చేసి ఎట్లయితే ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసిందో ఆ స్థాయిని మిగతా వచ్చేటువంటి సినిమాలు కూడా ఆ స్థాయిని మెయింటైన్ చేయగలిగితే పాన్ ఇండియా లెవెల్కి సినిమా అయితే సంతోషం కదా. ఇట్స్ వెల్కమింగ్. సార్, మీ ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్, మీకున్న పరిచయాలు కానీ ఇవన్నీ చూస్తే మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. మీరు ఇంకా ఎక్కడో ఉండాలి, ఇక్కడే ఉన్నారు అనంత చాలామంది మీ సన్నిహితులు అవ్వచ్చు, మీ వెల్విసర్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. దానికి కారణం ఏంటి, మీరేమంటారు? మీరు అడిగితే కథ చెప్తానంటే ఒక హీరో కాదండు, ఒక ప్రొడ్యూసర్ పెట్టుబడి పెట్టడం కాదండు, అందరూ అన్నీ ఉండి కూడా చాలామందికి అవకాశాలు ఉండవు. ఒకరికి వెళ్ళి కథ చెప్పాలంటేనే ఎంతో రికమెండేషన్ ఎంతో కానీ, అదే మీకు అది చాలా ఈజీ. ఒక హీరో అనడం కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, అన్నీ ఉండి మీరు ఎందుకు ఆ స్థాయికి రాలేదంటే మీరేమంటారు? స్వయంకృత అపరాధం అంటాను. స్వయంకృత అపరాధం అనేటువంటిది ఒక ఇదైతే ఈ జర్నలిజం అనేటువంటి మత్తు. జర్నలిజం నేను నా కెరీర్ సినిమా ఇండస్ట్రీలో నా కెరీర్ స్టార్ట్ చేసింది డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే, దాసరి నారాయణరావు గారి దగ్గర 86లో విశ్వనాథ నాయకుడు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో హీరోలు ఎవరు, ఆర్టిస్టులు ఎవరు, వాళ్ళతోనే నా జర్నీ ఇంతకాలం సాగింది.
సూపర్ స్టార్ కృష్ణ గారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, నడిగర తిలకం శివాజీ గణేష్ గారు, జయప్రద గారు ఇలాంటి ఒక భారీ క్యాస్టింగ్ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక 4-5 సినిమాలకు వర్క్ చేసిన తర్వాత ఈ శివరంజని పత్రికలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందని చెప్పి దాసరి నారాయణరావు గారు అనటం, అప్పుడు శివరంజని ఉదయం పత్రికలు ఆయనమే కదా, ఆయన అనటం, ఆయన వెంటనే శివరంజనిలో నన్ను రిపోర్టర్గా అపాయింట్ చేయటం, ఆ రోజు నుంచి జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ అయింది. జర్నలిజంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే నాకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు రావడం అనేటువంటిది నా అదృష్టం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా ప్రభు ఎక్కడయా, ప్రభు ఎడయా, ప్రభు రానివ్వండి అనేటువంటి ఒక గుర్తింపు, ఒక అభిమానం అనేటువంటిది నేను పొందగలిగాను. మహానటుల కిరణ్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి కానీ ఒక మొత్తం సినిమా ఆ జనరేషన్ ప్రముఖులందరి దగ్గర కూడాను ఒక ఆప్యాయమైనటువంటి అభిమానాన్ని నేను పొందగలిగాను. సో దీంట్లో ఇలా కంటిన్యూ సినిమా జర్నలిజం అనేది అంటే ఈ వారం ఇష్యూ క్లోజ్ అయిపోయింది, మరి నెక్స్ట్ ఇష్యూ ఏంటి పరుగులు, నెక్స్ట్ ఇష్యూ ఏంటి పరుగులు తప్ప దేనికే నిలబడి ఆలోచించుకునేటువంటి ఇది కానీ ఇది ఉండేది కదా. అలాంటి పరిస్థితుల్లో ఇక ఇలాగే కంటిన్యూ అయిపోయాను తప్ప ఇప్పటికీ కూడా ఇది నాది ఏదో రెగ్యులర్ సినిమా తీసినటువంటి ఇదేం కాదు. ఇది ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ ఫిలిం. నేను మళ్ళీ రెగ్యులర్గా డైరెక్టర్గా కంటిన్యూ అవుతాను అనేటువంటిది ద టైమ్ హ్యాస్ టు డిసైడ్. ఇది ఒక అనుకోకుండా వచ్చినటువంటి ఒక ఆలోచన తాలూకు అవుట్పుట్ తప్ప నేను ఏదో అర్జెంటుగా డైరెక్టర్ అయిపోయి రామ్ గోపాల్ వర్మ గారిని తిట్టేసో లేదా ఆయన విమర్శించు ఆయన్ని చేసేసేసో నేను గొప్ప అయిపోదాను అనేటువంటి దీంతో చేసినటువంటి ప్రయత్నం మాత్రం కాదు. అలాంటి ఇలాంటి సినిమాలు అయితే మాత్రం నేను చేస్తాను. నేను రెగ్యులర్ లవ్ స్టోరీలో లేకపోతే బాయ్ మీట్స్ ద గర్ల్ లైఫ్ కలగలేదా క్రైమ్ స్టోరీలో నేను చేయలేను. నేను ఇండస్ట్రీ పెరుగుదల ఇండస్ట్రీ తాలూకు సమస్యల మీద కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ అవకతవకల మీద కొన్ని బాధాకరమైన విషయాలు వాటి మీద వాటిని బ్యాక్డ్రాప్లో ఒక కథ అనుకొని దాని మీద ఒక సినిమా తీయాలనేటువంటి ఆలోచన మాత్రం ఉంది. అది మాత్రం డెఫినెట్గా చేస్తాను. అంటే అది కూడా ఓటీటీ చిన్న సైజ్ ఉంటుంది, ఒక థియేటర్ వ్యవస్థ నార్మల్ అయితే థియేటర్లో రీచ్ చేస్తారని అది ఇదంటే 42 నిమిషాల ఇండిపెండెంట్ ఫిల్మ్గా తీశాను. అది తీస్తే 2 అవర్స్ సినిమాగానే తీసేటువంటి అవకాశం అలాంటి సబ్జెక్టే ఉంది నా దగ్గర. సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఎందుకు డాల్డ్రమ్స్లోకి వెళ్తుంది, వ్యక్తుల ఇండిసిప్లిన్, వ్యక్తుల దురాశ ఎందుకంటే ఇక్కడ కోడిగుడ్డు తింటే అందరం పంచుకొని హ్యాపీగా ఉంటాం కానీ బాతునే కోడినే ఎక్కువ చేసుకొని మొత్తం తినేసేయాలనేటువంటి యాటిట్యూడ్స్ దాని కారణంగా ఎక్కువగా నాశనం అవుతుంది ఇండస్ట్రీ. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇండస్ట్రీలో సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ఇండస్ట్రీ అలా అయిపోయింది ఇలా అయిపోయింది అలా అయిపోవటానికి ఇలా అయిపోవటానికి కారణం మనమైనటువంటి ఆత్మపరిశీలన అనేటువంటిది లేకపోవడం దురదృష్టకరం. అలాంటి ఒక ఆత్మపరిశీలన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు చేసుకునేలాగా, ఎందుకంటే 24 క్రాఫ్ట్ల ఇంద్రజాలం సినిమా అనేటువంటి 24 క్రాఫ్ట్ల ఇంద్రజాలంలో ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఒక అంత ఎంత అద్భుతమైనటువంటి డిపార్ట్మెంట్లో అంత ఆత్మవంచన జరుగుతుంది, అంత అన్ని అవకతవకలు జరుగుతుంది. వాటి మీద ఒక చక్కని కథ తయారు చేశాను నేను. అలాగని చెప్పి డాక్యుమెంటరీ సినిమా లాగా ఉండదు, అది బ్రహ్మాండమైన మెలో డ్రామా ఉండేటువంటి సినిమానే కథ తయారు చేశాను. దాంతో సినిమా తీస్తుంది అలాంటి సినిమాతో వెళ్తాం తర్వాత ఐ కాంట్ గో విత్ దీస్ రెగ్యులర్ లవ్ స్టోరీలు ఇవన్నీ మనం చేయలేదు. ఫైనల్గా మీ ఈ సినిమా ఎందుకు చూడాలంటే మీరేం చెప్తారు? రాంగ్ గోపాల్ వర్మ ఎందుకు చూడాలంటే ఒక ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఒక గొప్ప ట్రెండ్ సెట్టర్, ఒక గొప్ప పాత్ మేకర్, ఒక గొప్ప ఇన్స్పైరర్ అయినటువంటి ఒక దర్శకుడు తన స్థాయిని సంస్కారాన్ని మరిచిపోయి ఎలాంటి సినిమాలు తీస్తున్నారో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు కాబట్టి ఆ వ్యక్తిని అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి వద్దు, మీరు బాహుబలి లాంటి అమ్మాబాబు లాంటి సినిమా తీయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దర్శకులు, అంతటి పాపులారిటీ ఉన్నటువంటి దర్శకులు, ఈ పిచ్చి సినిమాలకు కూడా మానుకొని మీరు ఒక పద్ధతి అయిన సినిమాలు తీయండి అని ఒక అపీల్ చేయటం కోసం తీస్తున్నటువంటి పద్ధతిగా ఉండండి చెప్పటం కోసం తీస్తున్నట్టు సినిమా ఇది, ఆ పర్పస్ నెరవేరాలనేటువంటి లక్ష్యంతో తీస్తున్నాను. అందుకోసం ఆయన్ని అభిమానించే వాళ్ళు కానీ ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి వీడేం చెప్పాడు, వీడు చెప్పింది కరెక్టా కాదా అనటం కోసం ఈ సినిమా చూడండి. అలాంటి సినిమా కరెక్ట్, వీడు చేసింది కరెక్ట్, వీడు చెప్పింది కరెక్టే అని నా ప్రేక్షకులు కనిపించాలి. నేను ఏ దర్శకుడిని ఉద్దేశించి అయితే తీశానో ఆ దర్శకుడు కనిపిస్తే మాత్రం ఎస్ వాట్ హీ సెడ్ ఈజ్ రైట్, ఆయనలో ఇంతైనా చింత కొంతమైన ఎస్ అండ్
రీజనబుల్గానే తిట్టాడు, రీజనబుల్గానే చెప్పాడు, రీజనబుల్గానే విమర్శించాడు అనిపించి ఆయన దగ్గర నుంచి ఒక మార్పు అనేటువంటిది వస్తే నా సినిమా తీసుకెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి ఆయన కాళ్ళు టచ్ చేసి ఆయన పాదాలు స్పృశించి క్షమించండి అని చెప్పి సారీ చెప్పడానికి కూడా నేను కాదు అది సినిమా. ఓకే.